స్పైస్ తెంగువేజీ తెలంగాణలో ప్రముఖ ఇంపోర్ట్ సంస్థలలో ఒకటైన కిషన్ లాల్ బలరామ్ సంస్థ వారి వీజీ సూపర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ 75 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మరియు మసాలా ఐటమ్స్ అతి తక్కువ ధరలో అత్యంత నాణ్యమైన పద్ధతిలో అందిస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ కోసం సంప్రదించండి 7093480379. चलो अंदर की शरणार्थुलो ग्रीन प्लेस समर्पिंचु मासमलन मुच्चट पॉड बाय वाकपेट प्रिपेयर एंड माय डॉक्टर फेलियर प्रोडक्ट लोकी स्वागतम वच्चेसिंदु मी नर्सिका का अर्चुकुदाम अयाल्टी मोका ఏయ్ ఏం కాదులే అయ్యాల తెలంగాణ యాడ ఎలక్షన్లు పెట్టినా మన కమలం పార్టీ గెలుపు ఖాయం అయినా ఈ కార్ పార్టీల మాటలు ఎవరు నమ్ముతందుకో చిరు చెప్పురి అని చెప్పి అనుకొస్తా ఉన్నాడు తెలంగాణ పార్టీ కమలం పెబ్బ బండి సంజయ్ సారు. ఆవు సారు ఎవల పార్టీ మీద వాళ్ళకి ఆ మాత్రం నమ్మకం పెట్టుకొని మాట్లాడకపోతే పనులు ఎట్లయితే చెప్పురి ముచ్చట కాకపోతే ఇయాలా కమలం పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో బండి సంజయ్ సార్ బిందాస్గా మాట్లాడుకుంటా ఏమంటున్నాడంటే ఏ ఇక నేను తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తోటే కేసీఆర్ మబ్బు ఇచ్చుకొని ఫామ్ హౌస్ ఇచ్చిపెట్టి ఇప్పుడు వడ్లు కొనుగోలు అని కొత్తగా ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. లేకపోతే ఏంది అయినా ఇప్పుడు తెలంగాణలో ఆగి కారు ముచ్చట ఎక్కడిది? అంతా ఉత్సుత ముచ్చట వాళ్ళది. అసలు ఇప్పటిదిప్పుడు ఏడ ఓట్లు పెట్టినా ముచ్చట లేకుండా మనమే గెలుస్తాం ఏమనుకుంటున్నారో? కార్ పార్టీ వాళ్లకు మన కమలం పార్టీ అంటే మస్తు బొగులు పట్టుకున్నది అని చెప్పి అనుకొస్తున్నాడు. అగో బండి సంజయ్ ఇంకా ఏమో మాట్లాడుతున్నాడుగా, ఇందాం రా ఒక పారి. అవినీతి రాజ్యం ఏంటి తెలంగాణ రాష్ట్రంలో, నియంత పాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఒక కుటుంబ పాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. అందుకే వీటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటున్నటువంటి తరుణంలో ప్రజల దృష్టి మళ్లించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా కుట్ర చేస్తున్నావు మనం చూడండి. మొన్న వేడు ఢిల్లీకి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఢిల్లీకి ఎందుకు పోయినా అర్థం కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్లాన్ ప్రకారం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారు. భారతీయ జనతా పార్టీని ప్రజల్లో కూడా అపరిష్ట పాలు చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఢిల్లీకి పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్ చేసిండు, ఢిల్లీ పోయి కేంద్ర నాయకత్వం అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఒక తప్పుడు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశాడు. అపాయింట్మెంట్ అడగలేదని చెప్పి పత్రిక రాసిన ఇవాళ అది చూసిండ్రు కదా, అదన్నట్టు ముచ్చట. ఇక ఎట్లున్నా చూడండి, గీ అపార్ట్మెంట్లు గివి గవి కాదు, మాట్లాడేది మీతోటి అయ్యేదేందో చెప్పుండ్రి, గీ ముచ్చట్లు చెప్పకుండా కిందికొచ్చి కేంద్రాన్ని బదనాం చేసుడు కాదు అని చెప్పి గట్టిగానే అరుచుకున్నాడు అనుకోరాదుర్రి. ఇక ముంగల్పొన్న కార్ పార్టీ మీద ఎంత ఖతర్నాక్గా పనిచేయాలి, వాళ్ళను ఎదుర్కొంటందుకు ఎంత బిందాస్గా పనిచేయాలి మన కార్యకర్తలు. ఇక నెరీ ముఖ్యంగా మన రేపటి పనితీరు ఉంటుంది అని కూడా చెప్పుకొచ్చిండు బండి సంజయ్. మొత్తానికి అలా వాళ్ళ ముఖ్య కార్యవర్గం కార్ పార్టీ మీదకి ఎట్లా ఎతవేసి మన బలం చూపాలనే ముచ్చట్ల మీదనే ముద్దుగా ముచ్చట పెట్టుకున్నారన్నట్టు. పాము తన గుడ్లను తానే మింగినట్టు గాలిపంక పార్టీల మోపైన కులపాము సొంత పార్టీలున్న కింది కులాల ప్రజాప్రతినిధులను కూడా ఓరుస్తలేదు, వాళ్ళని మింగనీక కూడా సిద్ధమవుతుంది, దేనికైనా ఎడకాడుగా ఇస్తలేదు. ఇక దళిత ఎంపీపీని దిగిపోమని సీదా మహిళా ఎంపీపీని పార్టీ పెద్దలే ఒత్తిళ్లు తెచ్చుడుతోటి ఇక ఆమెను అనేక రకాలుగా బెదిరించి కులం కుమ్ములాటలు మీ తెర మీదకి తెస్తున్నారు. ఇక చూడురు ఎంత ఘోరం ఉన్నది ఆడ పరిస్థితి. అరెరెరెరే, ప్రతిపక్ష పార్టీలను ప్రజలను ఎట్లాగూ ఓర్వరు ఏపీ గాలిపంక పార్టీ వాళ్ళు. అదేపాయే మరి సొంత పార్టీలనన్నా సకదనం ఉన్నదా అంటే అండ్ల కూడా ఇదే తంతు, కులం కుమ్ములాటలు. ఒక తీరు ముచ్చట కాదు చూడుండ్రు ఎట్లున్నదో. జిల్లా ఏదన్నా కానీ, పదవి ఏదన్నా కానీ మేము అనుకున్నామంటే మేము మా ముఖ్యమంత్రి కులపోలమే ఉండాలి పదవిలా అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇక గుంటూరు జిల్లా కర్లపాలెం ఎంపీపీకి ఎంత బాధ పెడుతున్నారో చూడుండ్రి. కర్లపాలెం ఎంపీపీ గున్న ఎస్సీ మహిళా వనజను రెడ్డి కులస్తులు ఎట్లా బెదిరిస్తున్నారనేది ఈ ముచ్చట. మాకైతే సార్ చెప్పడం అంటే బై ఎలక్షన్స్ వచ్చే వరకు ఒక 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ పడుతుంది, అప్పటి వరకు మీరు ఉండండి అని చెప్పారు. కానీ 2వ నెలకే మమ్మల్ని రిజైన్ చేయమని అడిగారు. నాకైతే చాలా అవమానంగా ఉంది ఇది. ఏదన్నా ఒక కొంతకాలం మమ్మల్ని కొనసాగిస్తారని ఆశిస్తూ సార్కి ఈ విషయాన్ని వదిలేస్తున్నాను. సార్ కర్లపాలెం 1 సెగ్మెంట్ నుంచి శ్రీ దొంతిపోయిన సీతారామరెడ్డి గారి వైఫ్ని మేము ఎంపీపీగా అనుకున్నాము.
మేడం అయితే కౌంటింగ్ టయానికి మేడం లేరు అనుకోని పరిస్థితుల్లో అందువల్ల మాకు ఈ అవకాశం ఇచ్చారు సార్ సార్ వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కోడలికి అవకాశం వచ్చింది ఆమె రీసెంట్ గా ఎలక్షన్స్ లో బై ఎలక్షన్స్ లో గెలిచారు కాబట్టి వాళ్ళకి ఇద్దాము అవకాశం మీరు రిజైన్ చేయండి అని సార్ మమ్మల్ని అడిగారు మండలంలో 14 ఎంపీటీసీ జాగలకు 13 గాల్పంక పార్టీ గెలవంగా ఒక రెడ్డి గారి భార్యను అనుకున్నారు ఎంపీపీగా తీరా ఓట్ల ముంగల ఆమె చచ్చిపోయింది ఇక అంతలా ఈ దళిత మహిళ వనజకు ఎంపీపీ పదవిని కటవేటిండ్రు అంతలనే ఆ రెడ్డి కోడలు ఎంపీటీసీగా గెలుచుడుతోటి ఇప్పుడు నువ్వు దిగిపో లేకపోతే దింపుతాం ఉంటే మా రెడ్లే ఉండాలి ఆ పదవిలా అని చెప్పి జౌడ అనిగి దిగిండ్రు చూడుండ్రి ఇక ఎట్లున్నది అక్కడి కథ మొత్తానికి సొంత పార్టీ ఫ్యాన్ పార్టీ కాదయ్యా మా రెడ్ల పార్టీ అన్నట్టు చేసుకొస్తున్నారు ఇక మీకెందుకు ఈ పదవులు ఉంటే మాకే ఉండాలి గాని అన్నట్టు దౌర్జన్యానికి దిగుతుంటే జగనాల్ గారి పాలనలో ఆగిట్లున్నది రాజ్యాంగం అనేది బాధిత సొంత పార్టీల ఆవేదన ఇక ఇది జాలదా గాల్పంక పార్టీ ఎట్లా నడుపుతున్నది ఎట్లా నడుస్తున్నది అనే ముచ్చట తెలిసేతందుకు అని అంటున్నారు చూస్తున్న ఆ జనం. మొత్తానికి కారు పార్టీల కలకలం సురువైందని కరీంనగర్లో ఇట్లా బట్టి ఇక చెప్తా ఉన్నారు. ఎట్లా అంటే ఎమ్మెల్సీ టికెట్ల కాడ తగులాట తనాట నడుస్తున్నది గట్టిగా. ఏళ్ళ సన్ని పనిచేస్తే ఏంది మ్యామ్ మాకు ఇచ్చిన గౌరవం అని చెప్పి ఆగం ఆగం రాజీనామాలు, కమలం పార్టీలకు జంపింగ్లు అన్నీ అయితేనే ఉన్నాయి. మరి ఎంత దూరం ఉంటుంది ఈ గందరగోళం కానీ ఒకసారి అరుచుకుందాం రా ముచ్చట. కరీంనగర్లో ఎమ్మెల్సీ ఓట్లు పోట్లు పెట్టిస్తున్నాయి కార్ పార్టీకి. ఇప్పటికే ఇస్తలేరు టికెట్ అని చెప్పి ఇరుకున వాడ్డోళ్ళంతా ఇష్టం వచ్చినట్టు పార్టీ నాయకుల మాటలు వినకుండా ఇడుపుగా ఆయుధం తీసుకుంటున్నారు. పార్టీ నుంచి ఇక ఇప్పటికే ఇంతో అంతో పార్టీకి కరీంనగర్ నుంచి జర బాగానే ఇల్లున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ కమలం ఇలాకకు కాల్ పెడుతున్నట్టు కన్ఫర్మ్ అవ్వుడుతోటి ఇటు కార్ పార్టీ ఇంటి పెద్దలకు ఇదేంద్రో అని ఇత్యంతరం సురువైంది. అయితే పార్టీ పెద్దల మాట ఈసమంత జవదాటక ఇట్లే పార్టీకి పార్టీ పెద్దల ఇజ్జత్కి ఇల్లుచ్చేటోళ్ళకు కూడా ఇప్పుడు ఇస్తారా అయ్యారా అని చెప్పి పార్టీ రెబలేసి ఏం చేస్తారో చెయ్యుండ్రని ఈయన అందింటున్నారు. ఇక ఈ దెబ్బతోటి ఏందిది ఇమ్లీ లేకుండా షారుగాసినట్టు చేస్తున్నారు ఎట్ల సంగతని పార్టీ పెద్దలు పరేషాన్లున్నట్టు తెలుస్తున్నది. అయితే ఇటు కరీంనగర్ మాజీ మేయర్ రవీంద్ర సింగ్ ఎందుకు రాజీనామా చేసిండు అనేది ఒక ఎత్తైతే ఆయన ఎమ్మటి పడిపోయే ఎంపీటీసీలున్నారు, ఇంకొంతమంది క్యాడర్లున్నారు. ఇక వీళ్ళంతా రవీందర్ సింగ్ ఎమ్మటి పోతే మరి ఈ దెబ్బ ఎమ్మెల్సీ ఫలితాల మీద పడొచ్చు అనే దాని మీద కార్ పార్టోలు కంగారు పడుతున్నారు అనేది అసలు ముచ్చట. అయితే మేము మైనార్టీలకు ఇటు మాజీ మేయర్ రవీందర్ సింగ్ కు ముందు నుంచి కూడా ముద్దుగానే ఉన్నాం, ఏం తకలీఫ్ చేయాలే, మరి ఎందుకు పోతున్నట్టు అని చెప్పి ప్రస్తుత కరీంనగర్ మేయర్ సునీల్ రావు అనుకొస్తున్నాడు. ఇక చూడాలి మరి మొత్తానికి కార్ పార్టీకి కార్ పార్టోలే అడ్డం పడొస్తున్నారు, మరి ఈ ఎదురు దెబ్బను ఎట్లా ఎదుర్కొంటారనే ముచ్చట గాని మొత్తానికి ఇట్లయితున్నది కథ. థింగ్ స్పైస్ థింగ్ వెజీ తెలంగాణలో ప్రముఖ ఇంపోర్ట్ సంస్థలలో ఒకటైన కిషన్ లాల్ బలరామ్ సంస్థ వారి వెజీ సూపర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ 75 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మరియు మసాలా ఐటమ్స్ అతి తక్కువ ధరలో అత్యంత నాణ్యమైన పద్ధతిలో అందిస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ కోసం సంప్రదించండి 7093480379. వామో వామో నిన్నమొన్నటి దాకా బగ్గు అన్నారు, ఇప్పుడు పక్క పక్కన కూర్చొని పక్కన నవ్వుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారా, ఇంకెవరు, మొన్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకున్నాడు కదా. ఇక నిన్నమొన్న వచ్చినాక చిన్న పోరడు ఆయనకేం తెలుసానికి ఆయనకి ఇస్తారువా, ఆయన ఎగిరిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పేపర్ రేవంత్ రెడ్డి, ఇక కలిసి పక్క పక్కనే కూర్చొని ఎట్లా వలకరించుకుంటున్నారు చూడురి. ఇక జూడూరి ఎట్లున్నదో ముచ్చట, నిన్నమొన్నటి దాకా సొంత పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు మాలో ఎవరికన్నా పెద్దలకి ఇయ్యక నిన్నయాలొచ్చిండు గాయనకి ఎట్లిస్తారని రేవంత్ రెడ్డి మీద బహిరంగ విమర్శలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీ కొత్త పెబ్బ రేవంత్ రెడ్డి కలిసి ఒకటే వేదిక మీద ఇందిరాపార్క్ కాడ చేపట్టిన ధర్నా చౌక్ల రైతుల కోసం చేపట్టిన దీక్షలా ఇట్లా పార్టీలందరికీ పసందు చేసిండ్రు. అంతేనా ఇక వీళ్ళ దంటకు పార్టీ మాజీ పెబ్బ ఉత్తములు కూడా ఊకుంటున్నా అన్నట్టుగా వీళ్ళ వెనకమర్ర ఊసోని వేసిండు భుజాల మీద చెయ్యి ప్రేమతోటి పోయి. మరి కాంగ్రెస్ అభిమానులు మస్తు మురుస్తున్నట్టున్నారు, ఇటు తతిమ పార్టోలు కొంచెం లోపల కాక మీద ఉన్నట్టున్నారు. గాని మొత్తానికి వరిదీక్ష వైనాలు కలిపింది, అయినా వీళ్ళని కలిపే బాధ్యత హనుమంత తాత చేతుల పై పార్టీ పెట్టిందనేది ఇడమడుతున్న ముచ్చట. తాత ఇగో ఇట్లా చేసినట్టున్నాడు మొత్తానికి. చలో ఇప్పుడు ఫటాఫట్
ఫటాఫట్ ముందుగల రాజకీయం. పనులు చేయాలి చేయాలి అని ఆర్డర్ పెడితే మేము అప్పు సప్పులు చేసి గ్రామ పంచాయతీ పనులు చేపిస్తే బిల్లులు ఇచ్చే కాడ ఇట్లా ఎటమాటం చేస్తే ఎట్లా అని చెప్పి తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సర్పంచులంతా గుడి కలెక్టర్ ఆఫీస్ ముంగట లూలికి దిగిరు. ఇక మంత్రిని కలిసి పత్రం కూడా ఇచ్చిరట. సర్పంచులు అయినందుకు ఇట్లా అప్పుల పాలు అవుడు తప్ప ఏమన్నా ఉన్నదా మాకు ఏం చక్కదనం అని చెప్పి అనుకొస్తున్నారు. చిన్నపానికి పెద్దపానికి అయిన దానికి కాని దానికి ఎటు కూడా సెక్యూరిటీ ఉన్నామని పనులు చేయించి కూడా ఎరికే కానీ టైంకు జీతాలు ఇచ్చేది తెలియదా? ఆ ఉండిలేమిటి సంవత్సరాలకు 4 నెలల వాటి జీతం ఇవ్వకుంటే బతుకు పనులు ఎట్ట తాగుతాయి అని చెప్పి అనంతపురంలో సర్కార్ దవాఖాన సిబ్బంది ధర్రకు దిగినరు. ధర్నా చేస్తే తప్ప జీతాలు వాడతలేవు, నెల నెలలు ఒల్లిపెట్టాలి నాని ఎట్లా అని చెప్పి అనుకొస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికన్నా అధికారులు ముంగలవాడి ఏ నెల జీతం ఆ నెల టైంకు ఇస్తే ఇవ్వకుంటే మటుకు ఊకునేది లేదు. డిసెంబర్ 2 నాడు పెద్ద ఎత్తున చదవడానికి దిగుతామని చెప్పి అనుకొస్తున్నారు. వామో వామో 2 ఏళ్ళ పొద్దు నిమ్మలంగా ఉండనిస్తలేరు, నిలబడినిస్తలేరు చూడురి. ముందు మందులు సూదులు వేసుకుంటా పోతూనే ఉన్నారు, మళ్ళీ నిన్నయాల అడ్డమైన కరోనా కేసులు పెరుగుతున్నాయట. ఇక ఇంకో కొత్త రోగ వేషం కట్టుకొని వస్తున్నదట బయట దేశంలో. కరోనా మునుపటి కన్నా ఇది నెరి ఆగంగా ఉన్నదట. ఇక సూది లేదు ఏమి లేదు మనోళ్ళ కాడ, కానీ తగులుతూనే ఉన్నది, మళ్ళీ తాళాలు పెడతా ఉన్నారు చూడురి దేశాలకు. పైలంగా ఉండరు మరి, మూతికి మాస్కు చేతులు కడుగుడు, ఇక అరకీస్ కూడా మరొకరి భద్రం జర. టక్కర్లు వామో ఎంతలా తప్పింది చూడురి, లేకుంటే ఆగవే ఉంటుండే. విజయనగరం జిల్లా పార్వతీపురం కాడ ఆర్టీసీ బస్సు కరెంటు స్తంభానికి గుద్దిందట. 20 మంది దాకా ఉన్నారట బస్సులో, ఎవ్వరికి కూడా ఏం కాలేదు. కానీ ఇక బస్సు రన్నింగ్లో ఉండగానే డ్రైవర్కు నెత్తి పగిలినట్టున్నది. ఇక అంతల్ని అదుపు చేయలేకపోయిండట. ఇక పోయి రోడ్డు పక్క పెట్టిన కరెంటు స్తంభానికి పెట్టిండు, మొత్తానికి బతికి బయటపడ్డారు అందరూ. అయ్యో పాడైపోను, ఏదన్నా ఉంటే అబ్బాయికి చెప్పుకోవాలి. కానీ ఏంది ఇట్లా ప్రాణాలు తీసుకుంటారు? ఎదుడు రిఫెండ్ అయిన నెలదట పొల్ల పాపం పెళ్లి పిల్ల చచ్చిపోయింది. హైదరాబాద్ పాతి బస్తీలు ఉండే పాతిమ అనట ఆమె అనుమానాస్పదంగా చచ్చిపాడు ఉన్నదట. మరి చుట్టుపక్కల వాళ్ళకి ఎట్లొచ్చిందో అనుమానం, పోలీసు వాళ్ళకి మతలా విచ్చిరట. ఇక అత్తగారు వాళ్ళంతా పరారులు ఉన్నారట. మరి వాళ్ళు చంపిరా ఆమెను చచ్చిపోయిందా అనేది తేలవాల్సి ఉన్నది ముచ్చట. కానీ మొత్తం మీద పోలీసు వాళ్ళు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. కయ్యాలు ఎంత స్పీడ్ మీద వచ్చిండో ఏమో, కానీ పీవీఎన్ఆర్ ఎక్స్ రోడ్ ప్రెస్ రోడ్ కాడికి రాగానే ఇక డివైడర్ను గుద్దినట. కార్లో ఒక్కడే ఉన్నాడట. ఇంకా నయం దెబ్బలు కూడా మోతాదుగానే తాకినాయట డ్రైవర్కు. ఇక మేదీపట్నంకి వెళ్ళి శంషాబాద్ పోతున్నదట కారు. రోడ్డుకు అడ్డంగా ఉండే వరకల్లా ఇక మొత్తం ట్రాఫిక్ ఆగిపోయిందట. పోలీసు వాళ్ళు వచ్చి పక్కకు తీసిరు కారును. నిమ్మలంగా దోలరు ఆమె మీదకి వెళ్ళి ఆత్రం. ఇగో ఇట్లా నెత్తురు వారి బేరాలు. కానీ ధర గింతేనా? నా ధర చూడు అనుకుంటే పెట్రోల్ టమాటా ఒకదానికి ఒకటి పోటీ పెరుగుతున్నాయి చూడురి. పెట్రోల్ ధరలు ముచ్చట పక్కకు పెడితే టమాటాలు మటుకు ఇంకా 2 నెలలు తగ్గేది లేదని అంటున్నారు. ఇక వానలు చేయంగా వంట దిగుబడి లేక ఇంత కథ అయింది. ఇటు కేంద్రం మటుకు ధరలు దించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది. ఈ 1 నెల రోజుల్లోనే దిగొస్తుందని అంటున్నారు. మరి టమాటా తొక్కు 100 అంటే 2 నెలలు ఆగవలసిందే పోరి మొత్తానికి. తమాషా వచ్చేసింది తమాషా. తయారుండరులు పొరగాళ్ళు. ఆటపాట అయ్యో డాన్స్ మాస్టర్ శివశంకర్ సార్కు పానం తమం బాగాలేదట కదా. కరోనా తగిలి మొత్తం కళ్ళు తెరిస్తలేడట. ఇక పాపం ఖర్చు బాగానే అవుతున్నదట. ఇప్పటికే ఇటు సినిమాలు కూడా తలవోచ చేస్తున్నారట. ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే 3 లక్షల రూపాయలు పంపిండట. మరి మాస్టర్తో చిరంజీవి ఎప్పటితోటో సోపతి ఉంటుంది కదా. ఇక ఆ బాధకు మంచిగా పాటలకు డ్యాన్స్కి ఇట్లా నేర్పించినాడు ఆ మాస్టరు. అదే ప్రేమతోటి దవాఖాన్లు ఉండడం తెలియగానే ఇట్లా మంచి చెడు అరుచుకొని సాయం చేసిండు. ఇండోనేషియా ఓపెన్ సూపర్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు దుమ్ము లేపింది. ఇక నిన్న ఆడిన క్వార్టర్ ఫైనల్ ఆటల దక్షిణ కొరియా మీద గెలిచి సెమీఫైనల్కు పోయిందట. సెమీఫైనల్లో జపాన్తో ఆడుతున్న జట్టు ఇటు థాయిలాండ్తో కానీ పోటీ పడుతుందట. మరి భుజి సెమీఫైనల్ కూడా వస్తుందో సత్తా ఆటలు చూడాలి మరి. ఇగో ఇవి ఇవాళ గ్రీన్ ప్లే సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పోడ్ బై వాక్మెంట్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ ఫెయిన్ ఇప్పుడు చూస్తూనే ఉండి. రేపు ఏలాడదాకా మీ టీవీ 5 ఇగుంటా.